నమస్తే, వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను మమత. ప్రభుత్వ రంగ సంస్థలను, కార్పొరేట్ సంస్థలను దారదత్తం చేసేందుకు ప్రైవేట్ జపం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా దళిత విముక్తి సంస్థ విశాఖలో కదం తొక్కింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత విముక్తి సంస్థ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నేతలు జీవీఎంసీకి వరకు ప్రతిఘటన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుచరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అందరూ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని నేతలు పిలుపునిచ్చారు. నా పేరు సొర్ల వెంకటరమణ. నేను దళిత ముక్తి అనే సంఘానికి రాష్ట్ర కన్వీనర్. ఈరోజు భారతదేశ పాలన మనువాద పాలనగా మారిపోతున్నది. ఈరోజు మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు సంస్థలకి, ప్రైవేటు వ్యక్తులకి, ధనవంతులకి కారు చౌకగా ఉద్దేశపూర్వకంగా అమ్ముతున్న పరిస్థితి ఉంది భారతదేశంలో. డాక్టర్ బీర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా డాక్టర్ బీర్ అంబేద్కర్ ఏదైతే ఈ సర్వ సంపదల్ని, భూమిని, పరిశ్రమల్ని, అదేవిధంగా సర్వ సంపదలు కూడా జాతీయం చేయండి అని చెప్పి డాక్టర్ బీర్ అంబేద్కర్ ఆనాడు ప్రకటన చేస్తున్నాడు. కానీ జాతీయం చేయడం అంటే సంపదనంతా ప్రభుత్వం పరం చేసుకొని ప్రజల పరం చేసుకోమని చెప్పి డాక్టర్ బీర్ అంబేద్కర్ చెప్తే, ఇవాళ మాకు అంబేద్కరే దైవం, అంబేద్కరే మాకు ఆదర్శం చెప్తున్న ఇవాళ పాలకులు నిస్సిగ్గుగా ప్రభుత్వ సంస్థలన్నీ కార్పొరేట్ సంస్థలకు అమ్ముతున్న పరిస్థితున్నది. మొత్తం ఇక్కడ మన ప్రాంతంలోనే స్టీల్ ప్లాంట్ని అమ్ముతున్న పరిస్థితున్నది. మన ప్రాంతంలోనే బ్యాంకింగ్ వ్యవస్థను అంతా అమ్ముతున్న పరిస్థితున్నది. మన ప్రాంతంలోనే ఎల్ఐసీని అంతా అమ్ముతున్న పరిస్థితున్నది. మొత్తం సంపద అంతా అమ్మితే, వ్యవస్థలు అంతా అమ్మితే ఇంకా ప్రభుత్వాల పని ఏంటి, ప్రభుత్వం యొక్క పని ఏంటి, ప్రభుత్వం పనే ఉండదు అని చెప్పి ఇవాళ మనం ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. అందుకే ఈవేళ అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నట్టయితే మొత్తం దళితులకి, మహిళలకి, మొత్తం బీసీ వర్గాలకి మొత్తం రిజర్వేషన్లు కోల్పోతారు. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే పరోక్షంగా దొడ్డదారిన రిజర్వేషన్లన్నీ తొలగించాలని ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకే ఈరోజు మనం అంతా ప్రతిఘటించవలసిన అవసరం ఉన్నది. దళితులు, బీసీలు, మహిళలు, అనగారిన వర్గాలందరూ కలిపి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఈవేళ మనువాద పాలనకు వ్యతిరేకంగా, దళితుల యొక్క వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం అంతా పోరాడవలసిన అవసరం ఉందని పిలుపునిస్తూ దళిత విముక్తి ఈవేళ ప్రతిఘటన ర్యాలీ నిర్వహిస్తుంది. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.